సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మనకి వివిధ శాఖలకు సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా సప్లై కావచ్చు, ఇతర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటన్నిటికీ సంబంధించిన వేరియస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వెల్ఫేర్ మెషర్స్ కోఆర్డినేటెడ్ మేనర్లో, కన్వర్జెన్స్ మేనర్లో మన ఐటీడీఏ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక ఎవరైతే వర్కర్ చెప్పారో విద్య, వైద్యం ఖచ్చితంగా వాటి మీద ఐటీడీఏ తరఫున ఫోకస్ ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఇప్పటికే కొంతవరకు చేశారు, బట్ ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది. జిల్లాలో ఉన్న అనేక సంక్షేమ హాస్టల్స్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, రిక్వైర్మెంట్స్ ఉంటే వాటికి ప్రభుత్వం తరఫున నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడే ఒక 2 కోట్లు శాంక్షన్ చేశాము. ఆ 2 కోట్ల ద్వారా మనము హాస్టల్స్ అన్నింటిలో టేకప్ చేయవలసిన మైనర్ రిపేర్స్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, మంచినీటి సదుపాయం కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా చేయడానికి 2 కోట్లు విడుదల చేయడం జరిగింది. కానీ భవిష్యత్తులో కూడా ఇంకొక కనీసం ఇంకొక 3 కోట్లు అయితే ఒక 1-2 నెలల్లో మళ్ళీ అదనంగా మంజూరు చేస్తాము. జిల్లా యంత్రాంగం తరఫున కూడా మంజూరు చేస్తాము. సో దట్ హాస్టల్స్లో ఉన్న వసతులు ఇంప్రూవ్ అయ్యి బాగుపడి పిల్లలకు చదువుకోవడానికి అక్కడ ఉండడానికి కావాల్సిన మంచి పరిస్థితి వస్తుంది. అయితే ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టారో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి గిరిజనులు అధికంగా నివసిస్తున్నారో అక్కడ ఖచ్చితంగా సిబ్బంది నియామకం నుంచి అక్కడ కావాల్సిన ఇతర వసతులు, వైద్యానికి సంబంధించిన ఇతర వసతుల విషయంలో కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక శిక్షణ, ఈ కార్యక్రమాల మీద మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసము యాక్షన్ ప్లాన్స్ అవి ప్రస్తుతము తయారవుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా బేస్ లైన్ సర్వే ఒకటి చేయించి, అంటే ఇంటింటి సర్వే ఒకటి చేయించి రానున్న 2 నెలల కాలంలో ఎక్కడెక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో గిరిజనుల్లో, అది ఎక్కడైతే కాస్త వారికి శిక్షణ ఇస్తే స్వయం ఉపాధి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాల్లో వారికి అవకాశం ఉందో ఆ విధంగా వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నం అయితే చేస్తాము. దీని మీద మరింత ఫోకస్ చేసి ఐటీడీఏ ఇతర డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, వీరందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మరింత ఎఫర్ట్ ఇయర్ పెట్టడం జరుగుతుంది. నన్ను ఆహ్వానించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. విద్యార్థులకి మన గౌరవ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.